ఉమ్మడి కరీంనగర్ వార్తలు చూస్తే సౌకర్యాలు లేవు సిబ్బంది రారు వెటర్నరీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితి ఉప కేంద్రాల్లో కానరాని సిబ్బంది ప్రైవేట్ మందులపై ఆధారపడుతున్న రైతులు ప్రాణాలు విడిస్తున్న మూగజీవాలు సమస్యను సమస్యను సేవలు అందించాలంటున్న రైతులు సేవలు అందించమంటే ఎవరు అందిస్తాడు ఇగో క్యూ న్యూస్ ప్రతినిధిపై అసత్య ప్రచారం చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు నల్లబాలు ఐడితో తప్పుడు ప్రచారం జర్నలిస్ట్ నంబర్ ను గ్రూప్ లో పెట్టి షాడిజం చర్యలు తీసుకునే వరకు వాళ్ళన్న క్యూన్యూస్ ఇగో మా జర్నలిస్ట్ పైన తప్పుడు ప్రచారం చేసి నల్లబాలంటోడు ఇగో నాకు ఆరోగ్యం బాగలేదని కొడుకు ఈ తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్లా క్యూ న్యూస్ చేయాలని కుట్ర బనాలని చెప్తే ఇగో డీజీపీ కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు మీకు దమ్ముంటే ఒరిజినల్ ఫోటోలు పెట్టుకొని మీకు చూద్దాం ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళ పని ఇక క్యూ న్యూస్ మీద బట్టకాలు చేస్తే క్యూ న్యూస్ కాదు మలన మీద దీని మీద మీరు లక్ష ఏం కాదు నేను చెప్తున్నాగా నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నా ఏమంటే ఏం కాదు పొరి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అమరుడు కృష్ణే కంకితం ఇద్దాం పోలీస్ క్రిస్టే వర్ధాంతి గోడ పత్రికల ఆవిష్కరణలో ముద్రా సంఘం సభ్యుల పిలుపు ఊర కుక్కల దాడిలో ఎనిమిది మేకల మృతి గతంలోని ఇరవై మందిపై దాడి చేసిన కుక్కలు బయటకు వెళ్లాలంటే జంపుతున్న జనం మామిడాల పల్లిలో ఘటన జలాశయాల గండను పూర్చాలి యాసంగి పంటను సాగునీరు అందించాలి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్కు కు వినతి పత్రం పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన ఎమ్మెల్సీ కవితను బర్తరఫ్ చేయాలి బీజేపీ నాయకులు డిమాండ్ ఎమ్మెల్సీ కవితను బర్తరఫ్ చేయాలి వంద శాతం బర్తరఫ్ చేయాలి షర్మిల తెలంగాణ బిడ్డగా మారిందా అంటే ముమ్మాటికి ఆంధ్ర బిడ్డనే ఎనభై ఆరు శాతం మంది ప్రజలు చెప్తున్నారు ఎనభై ఆరు శాతం మంది